మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి బీజేపీతో టీడీపీ పొత్తుపై నేడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది నేడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు బీజేపీ అగ్రనేత ఒకరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఇరువురు సమావేశం కానున్నారు ఎన్డీఏలో టీడీపీ చేరికపై అమిత్ షాతో చర్చించే అవకాశం ఉంది ఇప్పటికే చంద్రబాబు అమిత్ షాతో సమావేశమైనా పొత్తుపై ఎలాంటి ప్రకటన రాలేదు సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది ఈ క్రమంలోనే మరోసారి అమిత్ షాతో చంద్రబాబు పవన్ భేటీ ఆసక్తి రేపుతోంది నేటి భేటీలో పొత్తుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి బీజేపీ కూడా పొత్తుకు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం వైసీపీ కేంద్ర ప్రభుత్వంతో స్నేహం కొనసాగిస్తున్నా రాష్ట్రంలో పొత్తుకు మాత్రం అంగీకరించట్లేదని టాక్ దీంతో తమ గుర్తుపై కొన్ని సీట్లు గెలవాలని భావిస్తున్న బీజేపీ టీడీపీ జనసేనతో కలిసి బరిలో దిగేందుకు ఉత్సాహం చూపిస్తోందని సమాచారం పొత్తులో భాగంగా ఐదు ఎంపీ తొమ్మిది నుంచి పది ఎమ్మెల్యే స్థానాల్ని బీజేపీ కోరే అవకాశం ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు చంద్రబాబు పవన్ తాజా ఢిల్లీ పర్యటన అనంతరం టిడిపి జనసేన కూటమి రెండవ జాబితా విడుదల చేసే అవకాశం ఉంది ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించిన టీడీపీ జనసేన కూటమి రెండవ జాబితాపై కసరత్తు చేస్తోంది ఇందులో భాగంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ బుధవారం కీలక చర్చలు జరిపి నేడు హస్తనకు పైన అయ్యారు అయితే ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ చేరడం దాదాపు ఖరారైందని ఈ నెల తొమ్మిదవ తేదీన లాంఛనంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరనుందని పొలిటికల్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది